ఏపీలో పొత్తుల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, ఒంటరిగా ఎవరు పోటి చేస్తారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన బంధంపై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో త్యాగాలకు సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇటీవల చంద్రబాబు గోదావరి జిల్లాల టూర్లో ఏపీలో వైసీపీ సర్కార్ని గద్దెదించడానికి ఎటువంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధమని బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారో తెలియదు, కానీ దాంతోనే ఇప్పుడు వైసీపీ బాబుని టీడీపీని ఒక ఆట ఆడుకుంటోంది. దీని మీద ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఏం త్యాగం చేస్తారు బాబు, పవన్ని ముఖ్యమంత్రిని చేస్తారా అని వెటకారమాడారు. నిజంగా అంత పని చేయడానికి బాబుకి ధైర్యం ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక మీ త్యాగాలు మాకొద్దు మహాప్రభు అంటూ బీజేపీ నేతలు దండం పెట్టేస్తున్నారు. ఎన్నో త్యాగాలు మేము ఇంతదాకా చేశాం, ఇక మా వల్ల కాదు అని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఇటీవలే హాట్ హాట్ కామెంట్స్ చేశారు. త్యాగం అంటూ మాటలతో చెబితే కుదరదు, చేతల్లో చూపించాలి అంటున్నారు జనసేన నాయకులు. ఇక ఇప్పుడు దీని మీద కాపు ఐక్య వేదిక నాయకులు అయితే గట్టిగానే చంద్రబాబును నిలదీస్తున్నారు. త్యాగాలు చేయడం అంటే పవన్ని సీఎం చేయాలి బాబుగారు అంటూ వారు చెబుతున్నారు. 2014లో జనసేన టీడీపీని గెలిపించడానికి ఎన్నికల్లో పోటీ చేయలేదు అని కూడా గుర్తు చేశారు. నాడు జగన్ చేసిన త్యాగాన్ని వాడేసుకుని 2019 ఎన్నికల్లో పవన్ని ఓడించారని కూడా టీడీపీ మీద మండిపడుతున్నారు. మళ్ళీ మీరు మరోసారి సీఎం అయ్యేందుకు పవన్ జనసేన త్యాగాలు చేయాలా అని నిలదీస్తున్నారు. అసలు త్యాగం అంటే ఏంటో చంద్రబాబుకు అర్థం చెప్పాలని, స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కాపు ఐక్య వేదిక నాయకులు. రాబోయే ఎన్నికలకి అప్పుడే రంగం సిద్ధమైంది. ఈ రంగానికి ఎలా అంటే ఎన్నికల వేడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అది 23లో అన్న ఉండొచ్చు, 24లో అన్న ఉండొచ్చు, కానీ మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో కాపే సీఎం అవ్వాలి, కాపే ముఖ్యమంత్రి అవ్వాలి. మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ అవకాశం మీరు ఇంతకుముందు తెలుగుదేశం 14 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తున్నాడు. మాకు ఒక అవకాశం ఇవ్వండి. మా జాతికి, కాపు జాతికి మీరందరం కూడా అందరికీ చేతులెత్తి నమస్కారాలు పెట్టి చెప్తున్నాం. మీరు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. మా అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి. సీఎం చేసి ఆయన కూర్చోపెట్టండి. మీరు తర్వాత చూడండి మా పరిపాలన ఎలా ఉందో. అంతేగాని అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాం, కాపు సీఎం అవ్వాలా, పవన్ కళ్యాణే సీఎం అవ్వాలా, పొత్తుల్లో భాగంగా త్యాగాలకు రెడీ అన్న చంద్రబాబు నాయుడు గారు మీరు త్యాగం చేయాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పేసి చెప్తేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే మేము ఒప్పుకోం. మీ కాపులందరూ ఒక తాటి మీదకి వస్తున్నాం. కాపులందరూ కూడా మేము పవన్ కళ్యాణ్కే చేస్తాం. పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాం గురించి మేము ఏ త్యాగాలకైనా రెడీ. మేము మా ఆస్తులు అమ్ముకునైనా సరే పవన్ కళ్యాణ్ని మేము సీఎంగా చూడాలని అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ కి మీరందరూ సపోర్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేసి పెద్ద దృష్టితోటి మనం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి పవన్ కళ్యాణే సీఎం అని మీరు ప్రకటించండి. ప్రకటించిన రోజు నుంచి మీకు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రంగాల ఉంటదో చూపెడతాం, కాపులు తడాకా కూడా చూపెడతాం. రాబోయే రోజుల్లో కాపు సంక్షేమ సేన పెద్దలు హరిరామ్ జాయ్ గారు నాయకత్వంలో చాలా విస్తృతమైన మేము పనులు ఉన్నాయి, అవన్నీ చేస్తాం, చేసి చూపెడతాం అని చెప్పేసి కాపు సంక్షేమ సేన తరపున నేను చెప్తున్నాను. నిన్న మాజీ మంత్రి వారిని తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఒక మాట అనడం జరిగింది. రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాం, దానికి ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పడం జరిగింది. దీనికి జనసేన పార్టీ తరపున కాపు సంక్షేమ సేన తరపున మేము కోరేది ఒకటే, 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి సీఎం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు జనసేన పార్టీ నిలబడ్డదంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కానీ ఆయన కోరుకునే మార్పు కానీ ఇవే కారణాలు తప్ప రాజ్యాధికారం అనేది ఖచ్చితంగా మేము సాధిస్తాం. 2024లో ఎవరితోటి మేము పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పొత్తుల కోసం మేము పోకలాడవలసిన అవసరం అంతకంటే లేదు. ఈ ఈ రాష్ట్రంలో కార్యకర్తల బలం ఉండే ఏకైక పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. అందుకు మేము అనుగుణంగానే మేము అందరం పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తూ 2024లో ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీలతో ఒక మార్పును తీసుకురావాలనే పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని నెరవేరుస్తారు. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా చాలా పెద్ద నాయకుడిగా వాళ్ళు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గొప్ప మార్పులే జరగబోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తులు అవసరం అనుకుంటే గనక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ప్రకటిస్తే గనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూశారు రాష్ట్ర ప్రజలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూశారు. ఎటువంటి పరిపాలన జరుగుతుందో మీరు అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తానంటే గనక మా నాయకుడు ఆదేశాల మేరకు మేమందరం దానికి అనుగుణంగా కష్టపడతాం. మొత్తానికి పవన్ మెత్తబడి పొత్తులకు సిద్ధమైన చంద్రబాబు సీట్లో కూర్చోవాలనుకున్న కాపు సంఘం నేతలు మాత్రం ఈ రకమైన త్యాగాలకి ఏ కోసాన ఊరుకునేది లేదని కరాఖండిగానే చెప్తున్నారు జనసేన నాయకులు. ఈస్ట్ గోదావరిలో మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల్లో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని, రాజ్యాధికారమే లక్ష్యంగా మేము ముందుకు పోతామని ఆయన మాట్లాడటం జరిగింది. 2014లో మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతిచ్చి ఆయన్ని నగ్గించి సీఎం చేస్తే కనీసం ఒక సీటు కూడా ఆశించకుండా, అలాగే ఒక పదవి ఆశించకుండా, ఒక రూపాయి కూడా ఆశించకుండా ఆయనకి చేస్తే ఇతర పార్టీలు ప్యాకేజ్ అని రకరకాలుగా ప్రచారాలు చేస్తుంటే దానికి ఈ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఖండనవ్వలేదు. అంటే ఒక పార్టీని ఎదగనివ్వకుండా మీరే ఇద్దరూ కూడా దొందు దొందు దొంగలే అన్నట్టుగా మీరు మరి చేసిన ఆ రోజున మాకన్నీ గుర్తున్నాయి. ఈ రోజున చెప్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ఒక విశ్వాసం అనేది ఉంటే మీరు 2024లో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించండి. అప్పుడు ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. మరి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, పొత్తుల గురించి ఎక్కువ మరి మేము త్యాగాలు చేస్తాం, త్యాగాలు సెట్లింగ్ అండి, మేము కూడా త్యాగం చేస్తామని చెప్పేసి మరి టీడీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంచిది, శుభ పరిణామం. ఎందుకంటే మరి ఆంధ్రదేశ శ్రేయస్సు కోరి, ఆంధ్రదేశ ప్రజల యొక్క మరి శ్రేయస్సు కోరి మీరు త్యాగాలకు సిద్ధమంటే మా జనసేన పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు త్యాగం చేయాల్సిన టైం ఆసన్నమైంది. ఈ యొక్క రౌడీ రాజ్యం అరాచక పాలన సైకో పాలనని అందమొందించడానికి మరి ప్రభుత్వ వ్యతిరేక కోటిని మీరు అందరూ కూడా మరి త్యాగాలు చేస్తూ మా యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా మరి మీరు ప్రకటించి మాతో కలిసి వస్తారంటే మేము సిద్ధంగా ఉంటాం.
इपड़ूदे मेमेपड़ू बीजेपी तो मतमे पत्ल तो पत्ल लेव का प्रजल श्रेष्ठ को मन आंध्र प्रदेश में उठी रौड़ी राज्य अराजक राज्य चातकाल पालन ने मर अंत की व्यतिरेक एवं मत कल सर मैं कल्कट अभी केवल पवन कल्याण गार सीमी प्रकट तरवामे एवं तो सर मे पद्धति सदर्भ దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శివశాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, త్యాగాలకి సిద్ధమన్న చంద్రబాబు కామెంట్స్ పై కాపు నాయకులు గట్టిగానే స్పందిస్తున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థాంక్యూ గాయత్రి. మనం చూసాం కాపు నాయకులు ఏమంటున్నారు అనేదేనో. మరోపక్క ఒకే ఒక స్టేట్మెంట్ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిందనే చెప్పుకోవచ్చు. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు, వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చమంటూ. అక్కడి నుండి ప్రారంభమైంది రాజకీయ వేడి. అప్పటి నుండి సీఎం జగన్ గుండెల్లో గుబులు పుట్టిందంటూ కూడా అటు జనసేన నేతలు చెప్తున్నారు, ఇటు కాపు సంఘ నేతలు చెప్తున్నారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ్ జోగ అయితే స్పష్టంగా చెప్పారు, సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించండి అంటూ. మరోపక్క చూసుకుంటే కాపు సంక్షేమ సేన సభ్యులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించండి, ఈసారి తప్పకుండా పార్టీ అధికారంలోకి వస్తుంది జనసేన పార్టీ, అట్లాగే టీడీపీ చేదోడు వాదోడుగా ఉంటుందంటూ. 2014లో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ముసల కన్నీరు కార్చుకుంటూ వచ్చారు. తాజాగా ఈస్ట్ గోదావరిలో ఇటువంటి త్యాగాలకైనా నేను సిద్ధం అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో ఒక ప్రధాన చర్చకు దారితీసిందనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలు కానీ జనసేన పార్టీ సీనియర్ నేతలతో పాటుగా జన సైనికులు కూడా చంద్రబాబు ఒకటే చెప్తున్నారు, మీరు సీఎం పదవి త్యాగం చేయండి, అంతకుమించి త్యాగాలు ఏమి అక్కర్లేదు, మీరు సీఎం పదవి త్యాగం చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, మేమందరం కూడా కష్టపడి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అంటూ కూడా చెప్తున్నారు. దీని మీద సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. అటుపక్క చూసుకుంటే కనుక టీడీపీ నేతలు కూడా గతంలో 2014లో పవన్ కళ్యాణ్ సాయంతో గట్టెక్కాము, 5 ఏళ్ల పాటు పాలించాం, మరోపక్క 2019లో పవన్ కళ్యాణ్తో విభేదించి మెజారిటీ సీట్లు కోల్పోయామన్న దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు. ఎంతో ఖర్చు పెట్టినా కూడా అధికార పార్టీ వైసీపీని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేసినా కూడా జనసేన పార్టీ తోడు లేకపోతే విజయం మే కొంత ప్రశ్నార్థకం అనే విషయాన్ని కూడా టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇదేవిధంగా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీని మీద టీడీపీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాపు సామాజిక వర్గంతో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఏకత్రాటి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీ సులువుగా ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా గెలిచే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్తున్నారు. మనతో ఏలూరుకు చెందిన జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? చంద్రబాబు ఈస్ట్ గోదావరిలో త్యాగాలకు సిద్ధం అంటున్నారు, ఎట్లా చూడాలి దీన్ని? నమస్తే, నా పేరు కాశీ నరేష్ అండి, ఏలూరు జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నేను. ముందుగా మీ ప్రైమ్ 9 న్యూస్ వారికి ఓ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏంటంటే ఏదన్నా జనసేనకు సంబంధించిన ఏదన్నా కార్యక్రమం జరిగితే చాలా స్పీడ్గా టెలికాస్ట్ అవుతుంది. అది మిగతా ఛానల్ కన్నా స్పీడ్గా టెలికాస్ట్ అవ్వడం మీ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లోనే జరుగుతుందని చెప్పేసి మీ అందరం కూడా ఆ ఛానల్ ఎక్కువ వీక్షించడం జరుగుతుంది. జనసేన పార్టీకి సంబంధించింది మీ టీవీ యాజమాన్యానికి మరియు ఉన్న స్టాఫ్ సిబ్బందికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు పొత్తులు విషయంలో చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేయడానికి దేనికైనా సిద్ధం అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మేము చెప్పుకోదలుచుకుంది ఒకటేనండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు త్యాగం చేయడానికి సిద్ధం అని అంటున్నారు, మీ ప్రాణ త్యాగం లాంటి ఎలాంటి మీ పెద్ద పెద్ద కోరికలు అయితే మేము కోరమండి, జస్ట్ ఒక్క చిన్న సీఎం పదవికి మీరు త్యాగం చేయండి, ఈసారి ఏంటో మనం చూపిద్దాం. పొత్తు అనేది విషయంలో మా అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం. మీరు సీఎం పదవికి త్యాగం చేయడానికి మేము సిద్ధం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం కింద సీఎం అభ్యర్థి కింద మీరు ప్రతిపాదిస్తే కనుక దానికి ఒక రకంగా మేము అందరం కూడా హర్షిస్తాము, మీకు కూడా సపోర్ట్ చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాం. గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి ఆయన కాలమే పడి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కాలమే పడి ప్రాధాయపడే రోజులు మర్చిపోయారేమో. అదే 2014లో మీరు ఎలక్షన్లు వాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు
ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత మీరు సీఎం సీట్ ఎక్కి కూర్చున్న తర్వాత మీ దాంట్లోనే కొంతమంది మంత్రులే కానీ కొంతమంది ఎమ్మెల్యేలే కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం మొదలుపెట్టారు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు, ప్యాకేజ్ తీసుకున్నారో లేదో అనేది మీకు తెలియదా? దాన్ని మీరు ఆ రోజు ఒకరోజు కూడా మీరు ఖండించలేదు. మీడియా ముఖంగా మీరు ఖండించింది చేసింది ఏమీ లేదు. అలాగే మరో పక్కన చింతనారాయణ ప్రభాకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మా పార్టీ పవన్ కళ్యాణ్ గారి వల్ల మీ పార్టీ గెలిచిందంటే ఆయన కూడా దురుసుగా వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన పార్టీ అన్నయ్యనే గెలిపించుకోలేదు, మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని ఆయనకి మీరు ఈ ఇటువంటి విషయాలన్నీ కూడా ఖండించకపోవడం వల్ల 2019లో జనసేన పార్టీ లేకపోతే మీకు ఎలాగుంటుందో అని చూపించాము మేము. ఖచ్చితంగా మీకు 23 స్థానాలకి పరిమితం చేసేలాగా ఈరోజు జనసేన పార్టీ చేసింది. ఎక్కడి నుంచైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విధానం, సీఎం సీటు పదవి గురించి మీరు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు సీఎంగా డిక్లేర్ చేయండి. ఖచ్చితంగా మీతో పొత్తు చేయడానికి మా అధిష్టానం కూడా నిర్ణయం చేసుకుంటుంది. దీనిపై బీజేపీ కూడా త్వరలో మాకు రూట్ మ్యాప్ ఇవ్వనుంటుంది. దాని మీద కూడా ఆ రూట్ మ్యాప్ మేము తీసుకుని రాష్ట్రం అంతా పర్యటన చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఒంటరిగానే వెళ్ళడానికైనా సిద్ధం. కానీ వైసీపీ ఓటు వ్యతిరేక ఓటు చేల్చనివ్వం అని పవన్ కళ్యాణ్ గారు మన 14వ తారీఖున పబ్లిక్ వేదికగా చెప్పారు. అది ఖచ్చితంగా మేము చేయడానికి జనసేన పార్టీ తరపు నుంచే కానీ జన సైనికులే కానీ మా నాయకులే కానీ ఎవరైనా సరే మేము అందరం సిద్ధంగా ఉన్నాం. పొత్తు ఉన్నా లేకపోయినా ఒంటరిగా వెళ్ళడానికైనా సరే మేము సిద్ధంగానే ఉన్నాం. సజ్జల గారు మొన్న అన్నారు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ప్రకటించండి, ఆయన అన్నది కూడా తప్పేం లేదు. ఆయన కోరిక కూడా తీర్చండి, మీరు సజ్జల గారి కోరిక తీస్తే ఖచ్చితంగా మనం అధికారం చేజెక్కించుకోవచ్చు. రేపు పొద్దున వైసీపీకి సంబంధించిన నాయకులందరికి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి మనం అందరం సిద్ధంగా ఉందామని తెలియజేస్తున్నాను. అలాగే లోకేష్ బాబు గారు, మీరు కూడా మీ నాన్నగారికి ఒక అంటే ఆయన వయసు అయిపోయింది పాపం ఎక్కువ ఆలోచించుకోలేకపోతున్నారు, ప్రెషర్ మీద పడిపోతున్నారు కాబట్టి మీ లోకేష్ బాబు గారు మీరు మీ నాన్నగారికి మీరు వయసులో ఉన్నారు కాబట్టి కొంచెం మీ నాన్నగారికి కూర్చోబెట్టి చెప్పండి ఇలా చేస్తే బెటరు, మన లేకపోతే మన పార్టీ బతకదు, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మనం మనుగడ ఉండదు అని చెప్పేసి ఒక ఆలోచన చేయండి. మీ నాన్నగారితో కూర్చుని పవన్ కళ్యాణ్ గారిని సీఎం కింద అభ్యర్థిగా ప్రకటించండి. ఆ తర్వాత మేము మీ అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఓకే గాయత్రి, మనం వింటున్నాం జనసేన పార్టీ నేతల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనేది. అంటే పొత్తుల మీద ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి లేకపోతే ముందస్తు ఎన్నికలకు వస్తాయా అనే విషయాన్ని పక్కన పెడితే, ఒక పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు అయితే చాలా చిప్గా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంటే ప్రజాభిప్రాయం ప్రకారం చెప్పాలంటే టీడీపీని ఇప్పటికే చాలా పడ్డాం కాబట్టి మీతో పడలేం మహాప్రభు బాబు అంటూ ఆయన చెప్తుంటే, జనసేన పార్టీకి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది వ్యతిరేక ఓటును చీల్చమని, ఈ ఒక్క మాటతో ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటి చూపు కోసం లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రేమ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే జనసేన పార్టీ నేతలు కానీ ఇటు కాపు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలు కానీ ఒకటే విషయం చెప్తున్నాయి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు మీతో పొత్తుల గురించి ఆలోచిస్తామంటూ కూడా ఇటు నుండి నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శివసాగర్.